हाय फ्रेंड्स, నేను మీ మంజుని మనవంటలకి స్వాగతం. ఈ రోజు తయారు చేసుకునే రెసిపీ బజ్జీ అండి. క్యాప్సికమ్ తో బజ్జీని ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు క్యాప్సికమ్, శనగపిండి, ఇది పుట్నాల పిండి, ఆనియన్స్, కొత్తిమీర, కొన్ని పచ్చిమిరపకాయలు ఇలాగ సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. వాము ఇది ఆలు ఉడికించి పెట్టేసుకున్నానండి. ఇదో క్యాప్సికమ్ ఇలా మొత్తం కడిగేసుకొని క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. మనం ఇదో ఇలా గాట్లు పెట్టేసుకున్నానండి క్యాప్సికమ్ మొత్తానికి. ఇలా మొత్తము అన్నిటికి అలాగే పెట్టేసుకున్నాను. ఇలా మనం గాట్లు పెట్టేసుకోకపోతే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఇవి పేలుతాయండి. అందుకే ఇలా మొత్తం గాట్లు పెట్టేసుకున్నాను. ఇదో ఒక బౌల్ శనగపిండి తీసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ పుట్నాల పౌడర్ తీసుకున్నాను. ఒక టీ స్పూన్ వాము వేస్తున్నాను. రుచికి సరిపడ సాల్ట్ వేస్తున్నాను. కాస్త సోడా వేసుకుంటున్నాను. ఆయిల్ వేస్తున్నాను, ఇది వేడి ఆయిల్ వేస్తున్నాను. ఒక టేబుల్ స్పూన్ కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా కలిపేసుకొని మనం వాటర్ పోసుకొని తగినన్ని వాటర్ పోసుకుంటూ కలిపేసుకుందాము. మనం పిండిని కలిపేసుకునే లోపు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ని హీట్ చేసుకుందామండి. ఆడ పట్టుకోకు. ఇదో పిండిని ఇలా మనం కలిపేసుకోవాలండి. ఇదో ఇలా మంచిగా ఉండలు లేకుండా ఇలా కలిపేసుకున్నాను. ఇదో ఇప్పుడు క్యాప్సికమ్ తీసుకొని ఇదో ఇలా మొత్తము మనము దీన్ని ఇలా అనేసుకోవాలి. ఇదో ఇలా మొత్తం ముంచేసుకోవాలి. ఇలా ముంచేసుకొని ఇదో ఈ కాడను పట్టేసుకొని ఇలా దీంట్లో వేసేసుకోవాలండి. అన్నింటిని అలాగే వేసేసుకుందాము. ఇలా వేసుకున్న వాటిని ఇలా మనము ఇంకో సైడ్ కూడా కాల్ చేసుకుందామండి. టర్న్ చేసేసుకుందాము. ఇలా మలిపేసుకొని ఇతర సైడ్ కూడా కాల్ చేసుకుందాము. ఓకే అండి, మనకు టూ సైడ్ వేగిపోయింది. ఇప్పుడు మనము ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఓకే, మనకి ఇలా ఎన్ని కావాలనో అన్ని వేసేసుకోవాలండి. చూడండి ఎలా వచ్చేసినాయో, అబ్బా నోరు ఊరిపోతుంది చూస్తుంటేనే. ఇప్పుడు దీనికి మనం లోపల స్టఫింగ్ చేసుకోవాలండి. స్టఫింగ్ చూపిస్తాను. మనం ఒక గిన్నె తీసేసుకొని దీంట్లో ఉడికించి పెట్టేసుకున్న ఆలు వేస్తున్నాను. ఇలా స్మాష్ చేసేసుకోవాలండి. సన్న కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్ వేస్తున్నాను. పచ్చిమిర్చి అండి సన్న కట్ చేసేసినాయి. కొత్తిమీర వేస్తున్నాను. కాస్త కారం వేస్తున్నాను. రుచికి సరిపడ సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఇలా కలిపేసుకుందాం మొత్తము. చాట్ మసాలా కూడా కొంచెం వేసుకొని కలిపేసుకుందామండి మంచిగా. ఇలా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇవి వీటిని మనము ఇలా కట్ చేసుకుందామండి. ఒక దాన్ని తీసుకుందాం. ఇది చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇదా చూపిస్తాను చూడండి. ఇదా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా చాలా నిదానంగా మనం కట్ చేసుకోవాలండి, లేకపోతే మనకి ఇవి ఊడొస్తాయి. ఇప్పుడు దీంట్లో ఇవి విత్తనాలు ఉన్నాయి కదా, వీటిని జాగ్రత్తగా నిదానంగా తీసేయాలండి. ఇలా ఇదో ఇలా మనము విత్తనాలు లేకుండా తీసేసుకోవాలండి. ఇప్పుడు మనము ఇది రెడీ చేసుకున్నది ఉంది కదా స్టఫింగ్, దీన్ని ఇప్పుడు ఇలా తీసుకొని దీంట్లో పెట్టేసుకోవాలండి. ఇలా అన్నింటినీ అలాగే పెట్టేసుకోవాలండి. నేను ఇలా టమాటో సాస్ పెట్టేసుకున్నాను. దీంట్లో నంచుకొని తింటే బాగుంటుంది. ఇలా కొత్తిమీర వేసుకున్నాను. ఇదో ఇలా లెమన్ కూడా పిండేసుకుంటున్నానండి. ఒక్కొక్క టూ టూ డ్రాప్స్ పిండేసుకుంటున్నాను అన్ని దానిలల్లో. ఇందాక మనము క్యాప్స్ ఇలా కట్ చేశాం కదా రెండో భాగము, దీని మీద ఇలా క్యాప్ పెట్టేసుకొని ఎవరికైనా మనం ప్రజెంటేషన్ ఇలా ఇస్తే చాలా బాగుంటుందండి. చూడ్డానికి అబ్బా ఎలా ఉంది అనేటట్టుగా అనిపిస్తుంది. చూడండి అలా మనం పెట్టేసుకొని ఇచ్చేసేయాలి, సర్వ్ చేసేసుకోవాలండి. ఇలా అన్నింటిని మీరు ఇలా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.